అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభ సందర్భంగా శుభాకాంక్షలు. దేశం అభివృద్ధిలో మహిళలు ముందుండాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మీ పిఎం రావు, ఫైనాన్స్ డైరెక్టర్ టీసీఎల్ మైనింగ్ గ్రూప్ రాజస్థాన్, సాయి మేధా ఇండస్ట్రీస్ విజయవాడ. ప్రకాశం జిల్లా చీరాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాశ్రావు, చీరాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దేవరపల్లి రంగారావులు మాట్లాడుతూ, రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ నుండి అభ్యర్థులను రంగంలోకి దించుతామని, జయాపజయాలను ఓటర్లు నిర్ణయిస్తామని తెలిపారు. అదేవిధంగా 2024 సాధారణ ఎన్నికల్లో ఇదే చివరి ఎన్నికలు మోడీకి అవుతాయని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యులు దేవరపల్లి రంగారావు సంయుక్తంగా ఈ వ్యాఖ్యలు వ్యక్తం చేశారు. బాపట్ల పార్లమెంటు జిల్లా రాష్ట ఉపాధ్యక్షులు, మా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి గారైనటువంటి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి శ్రీపతి ప్రకాశం గారు తొలిసారి ఇక్కడికి వచ్చారు. పదవ బాధ్యత స్వీకరించి ఆయనకి ముందుగా చిరు సన్మానం చేసి ఆ తదుపరి చీరాల స్థానిక ఎన్నికల మీద వారు మాట్లాడడానికి వచ్చారు. మరి 2 రోజుల్లో తులసిరెడ్డి గారు కూడా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తున్నారట. దానిపైన కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చి కార్యకర్తల సమావేశం, పోటీదారులు గట్టి పోటీ చేయడానికి ఎటువంటి పొత్తు లేదని చెప్పేసి ఉంటాయి. తులసిరెడ్డి గారిని ఆహ్వానించడానికి కూడా దాని మీద ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చి ఉన్నారు. ఈ సందర్భంగా ముందుగా మా నాయకుడైనటువంటి రాష్ట్ర మా దళితులందరికీ కూడా దళిత దగ్గర అయినటువంటి ఆయన మా శ్రీపతి ప్రకాశం గారికి చిన్న సన్మానం చేస్తాము. పత్రిక క్రమంలోని కమిటీ ఏర్పాటు చేసిన యువజన అధ్యక్షుడు మా అమ్మడి పుష్పరాజు గారు, విజయాల మండల అధ్యక్షుడు మరి శ్రీనివాసరావు గారు, అట్లాగే పట్టణ అధ్యక్షుడు మేడా ప్రతాప్, యువజన అధ్యక్షుడు భాష వారి ఆధ్వర్యంలో మేము అందరం కలిసి చిన్న సన్మానం చేస్తాం. పూల మాలలు ఇస్తున్నాయి. యువత ఇవాళ వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు. నిరాశ నిస్పృహలతో పొట్టుబెట్టాడుతూ ఉంది యువత. ఉద్యోగ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి చూసినట్టయితే అదో పాతాళానికి పోయింది. 9 మాసాల క్రితం అనుకున్నారు జగన్ బాబు వస్తాడు, ఏదో బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రగతి కనపడుతుందని చెప్పి ఆశించారు. ఆయన ఆ ప్రగతి అనేటటువంటి కనపడకుండా పోతా ఉంది. ఇప్పటికైనా సమయం ఇచ్చి పోలేదు. మీకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మరి ఏ వర్గాలైతే ఇవాళ బాధపడుతున్నాయో వాళ్ళకందరికీ కూడా సహాయ సంపత్తి అందించి వారికి మంచి పరిపాలన చేయమని చెప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, మీరు చీరాల ప్రజల మొత్తం కూడా కాంగ్రెస్ వైపు రావాలి. ఎందుకంటే ఎక్కువగా దళిత బహుజనులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, అదేవిధంగా జేడీ శ్రీరంగ్ గారి యొక్క నాయకత్వాన్ని పటిష్టం చేయాలంటే చీరాల నుంచే స్టార్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చాం. దయచేసి మా అపీల్ని మీరు ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మూడవదిగా మరి చీరాల రావడం అనేటటువంటి జరిగింది కనుక మరి కాంగ్రెస్ పార్టీ చీరాలకి ఒక కంచుకోట. కాంగ్రెస్ పార్టీ కొన్ని వర్గాలు, సామాజిక వర్గాలు, దళిత మైనారిటీ వర్గాలు దూరమైనవి కాంగ్రెస్ పార్టీకి. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఒక కాంగ్రెస్ పార్టీ దిక్సూచి. ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే మనం అందరం కూడా మరి సంక్షేమం కానీ శుభంగా ఉంటామనేటటువంటి ఆలోచన ఇవాళ ప్రజల్లో వస్తారండి. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ మరి అనేక మంది ప్రాణాలు త్యాగాలు చేసి ఈ రోజున కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి మరి ఆధునిక దేవాలయాలు అయినటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులు కట్టి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి పెద్దల మన్మోహన్ సింగ్ గారి యొక్క టైంలో ఏ విధంగా మరి అభివృద్ధి పరుగులు తీస్తుందో అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రోజున మనందరికీ కూడా తెలుస్తూ ఉంది విభజించు పాలించు అనేటటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచించి క్రిస్టియన్ మైనారిటీస్ని ఈ దేశ పౌరుడే కాదు, వీళ్ళు ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళు వీళ్ళు ఏ విధంగా అయినా సరే తరివేయాలా, వీళ్ళు పౌరులుగా తీసుకురావాలని చెప్పిన ఉద్దేశం మీదుగా ఈ ఎన్పిఆర్ అనేటువంటి యాక్ట్ని తీసుకుని వచ్చి మరి విభజించు పాలించు జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఏం చెప్పారు, 22 మంది ఎంపీలు వారి సిఏఐకి అంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్కి 22 మంది ఎంపీలు ఓటు వేశారు. ఆ ఓటు వేసినందువల్ల ఇవాళ వాళ్ళకి రోడ్డు సుగమమైంది. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు
ప్రాణత్యాగాలు చేసి దాదాపుగా 60,000 మంది మరి ముస్లిం సోదరులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజైనా సరే ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే 90,400 మంది ప్రాణాలు పోయినాయి, వాళ్ళు 60,000 మంది ముస్లిమ్స్ ఉన్నారని చెప్పి కూడా నేను చెప్పడం అనేటువంటి ఉంటాం. కనుక మీకు ఒక అవకాశం ఇచ్చారు, దేశాన్ని సుభిక్షంగా పరిపాలించండి, మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి అండదండగా నిలవమని చెప్పి నిలబడాలని చెప్పి కోరుకుంటే మీరు ఈ విధమైనటువంటి ఒక పక్షపాతంతో ఒక పైశాచికంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు. కనుక నేను ప్రజానీకానికి అపీల్ చేసుకుంటున్నా, చీరాల ప్రజానీకం చాలా మంచివాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అనేక పర్యాయాలు మరి పుజ్జట్ హోసే గారు ఉన్నటువంటి రుజువులు కూడా ఎంతో బ్రహ్మాండంగా ఆదరించినటువంటి ఈ చీరాల నియోజకవర్గం ఈ రోజున మా రంగారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రెండు మండలాలు చీరాల వేటపాల రెండు మండలాలు ఒంగోలు చీరాల మున్సిపాలిటీని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోటీ చేస్తారు. మాకు క్రితంలో కన్నా కొంచెం ఎక్కువగా అంటే గెలుస్తాం మేమని చెప్పి చెప్పడం అది ఆశాస్పదంగా ఉంటుంది, కానీ ఖచ్చితమైనటువంటి పోటీ ఇవ్వడం అనేటువంటి జరుగుద్ది. దాంతో ఏదో ఒక పార్టీకి మాత్రం ఖచ్చితంగా మా వల్ల మరి వాళ్ళు దాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. గమనించాల్సిన సమయాలు అది కూడా కాకుండా వికేంద్రీకరణే ముద్దంటూ నియోజకవర్గ ఎమ్మెల్యేని రెచ్చగొడుతూ దీన్ని మభ్య పెడుతున్నాడు తప్పితే అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. ఈరోజు రాష్ట్రము దివాలా కోరుతనంలో ఉండే డబ్బులు లేక అభివృద్ధి పనులకు కుంటుపడుతూ కేంద్రంలోనే ఇతను ఏమన్నా కేంద్రాన్ని గట్టిగా అడగాలంటే ఇతను కేసులు బయటకు ఆడతీస్తాడా అని చెప్పి కేంద్రం దగ్గరేమో మోడీ గారే మా నాయకుడు అని చెప్తాడు, ఇక్కడికి వచ్చేమో మైనార్టీలకు అందగా ఉన్నానని చెప్తాడు. మీ ద్వారా చీరాల నియోజకవర్గ ప్రజలందరినీ తెలియజేసుకుంటుంది కనుక ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ బలం చేకూర్చాలని కోరుకుంటూ చీరాల మున్సిపాలిటీని రెండు మండలాన్ని గెలిపించాలని మీ ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు మరియు చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఇక్కడ కాంగ్రెస్ బాధ్యతలు నిర్వహిస్తున్న రంగారావు గారికి మా చీరాల పాపయ్య గారు ఆశీర్వాదంతో మేమంతా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న కార్యకర్తలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈ ప్రభుత్వాలు గత 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో, గత 10 సంవత్సరాల క్రితం పెన్షన్లు కానీ ఏ విధంగా ఇచ్చారో, ఈరోజు ఆ పెన్షన్లు ఎత్తేయడానికి కారణాలు ఏంటి, ప్రతి వార్డులో 100 మంది 150 మంది పెన్షన్ల దాన్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి బాబు వస్తే ఇంకా అదనంగా పెన్షన్లు వస్తాయని జనాన్ని నమ్మించి దళితులని క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ ఓట్లన్నీ కాజేసి అదే ముస్లిం క్రిస్టియన్లకి వ్యతిరేకంగా పోరాడే మోడీ వంతన చేయరాడు తప్పితే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వీళ్ళ ఓట్లతో గట్టెక్కిన ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి చేసింది అన్యాయమా న్యాయమా అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈరోజు చీరాల నియోజకవర్గ ప్రజలు కూడా ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు కానీ ఆలోచించి గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఈ ప్రజలందరూ మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీకి అప్పును చేర్చుకునే విధంగా మేము ప్రణాళికలు తయారు చేసుకొని త్వరలో జనచైతన్య యాత్రల పేర్లతో ప్రతి వార్డులో వీళ్ళు ఏ విధంగా దూరం అయ్యారు, వాళ్ళు మోడీ మాటలు జగన్మోహన్ రెడ్డి మాటల మూలన ఏ విధంగా దూరం అయ్యారు, వాళ్ళు ఈ జనానికి చేసిన వ్యతిరేక విధానాలని మళ్ళా వాళ్ళకి తెలియజేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ అప్పును చేర్చుకునే విధంగా ప్రణాళికలు తయారు చేసి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం మేము పెరిగే విధంగా చీరాల నియోజకవర్గంలో ప్రయత్నిస్తాం. గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ దిగిపోయే రోజు అభివృద్ధి రేటు 8.9 ఉంది, ఈరోజు మోడీ ప్రభుత్వంలో అది 6.3కి తగ్గిపోయింది. అభివృద్ధి అంటే పెరగటమా తగ్గిపోవటమా ప్రజలు ఆలోచించాలి. ప్రజల ఆలోచన చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత పత్రికా విలేకరుల ద్వారా కూడా మేము కోరుతున్నాం. మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే గత ప్రభుత్వంలో పథకాలన్నీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు తప్పితే కొత్తగా ఇల్లు పేరు మార్చి పెడుతున్నారు తప్పితే కొత్తగా ఇల్లు క్రియేషన్ చేసి పెట్టిన పథకం ఏమైనా ఉందా ఈ 7 సంవత్సరాలు మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ?
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిన రోడ్ల మీదే నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పెన్షన్లని మళ్ళీ తిరిగి ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫీజు రీమాంబినేషన్ చేసిన దాన్నే మళ్ళీ తిరిగి కొనసాగిస్తున్నారు. తప్పితే కొత్తగా చేసిన లేకపోగా ఉన్న వాటి పెన్షన్ని ప్రతి వార్డుకి తగ్గించడం దుర్మార్గం అనే చర్య. ఈరోజు దళితులు కానీ ఎస్సీ కానీ మైనార్టీలు కానీ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు రాక ఏల ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి 60-70 కిలోమీటర్లు ఉన్న రాజధానిని తీసుకెళ్ళి 3 రాజధానుల పేర్లతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి పడేసి ఇక్కడ అభివృద్ధి కానివ్వకుండా ఇక్కడ అభివృద్ధి చేసే పారిశ్రామికవేత్తలు కూడా పక్క రాష్ట్రాలకి పారిపోయేటట్టు చేసి రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభ సందర్భంగా శుభాకాంక్షలు. దేశం అభివృద్ధిలో మహిళలు ముందుండాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మీ పిఎం రావు, ఫైనాన్స్ డైరెక్టర్ టీసీఎల్ మైనింగ్ గ్రూప్ రాజస్థాన్, సాయి మేధా ఇండస్ట్రీస్ విజయవాడ.